తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుకుపల్లి శేషారావు అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి నిడదవోలు స్థానాన్ని కేటాయించడంతో కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. జనసేన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు శేషారావు పిలుపునిచ్చారు. ప్రజల అభివృద్ది సంక్షేమమే తన ధ్యేయమని తెలిపారు. నేను తీసుకునేటటువంటి నిర్ణయం, ఆ నిర్ణయం మన నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజానీకం యొక్క సంక్షేమానికి, మన ప్రాంతాన్ని టోటల్ గా ఒక మంచి పద్ధతుల్లో మంచి విధానంలో అభివృద్ధి చేసుకుని గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని, అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి రక్షణ అన్నింటినీ కల్పించేటటువంటి విధంగా ఉపయోగపడాలి అనేది నా కోరిక. అలాగే ఎవరైతే చిన్నారు ఉన్నారో వాళ్ళందరి యొక్క భవిష్యత్తు కూడా ఉపయోగపడేటటువంటి విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్ప నాకు వ్యక్తిగతంగా నాకు బాగుండాలని నేను కోరుకోవట్లేదు. నేను క్లియర్ గా చెప్పాను సార్, నేను కానీ నా నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము చిన్న తప్పు కూడా చెయ్యాము. ఈ విధంగా అవసరమైతే కొన్ని కొన్ని తప్పులు జరిగి ఇన్ఛార్జిని కూడా ఎవరికి ఇచ్చుకోవడానికి వేళలు పెట్టుకుంటున్నారు. అది ఏదైనా ఉంటే ఇదే చెప్పాను, అది ఏదైనా ఉంటే అది కూడా చేసుకున్న నాకు ఇబ్బంది కాదు. కానీ నాకు కావాల్సింది నాకు ఎమ్మెల్సీ భరోసా కాదు, నాకు ఇన్ఛార్జి కాదు. అది మీకు అవసరమైంది, పార్టీకి అవసరమైంది ఏదన్నా ఉంటే నన్ను పెట్టుకుని నన్ను నడిపించుకోండి, ఉపయోగించుకోండి. తప్ప నా కోసం అంటూ మాత్రం పార్టీ ఏ విధమైన త్యాగం చేయక్కర్లేదని సార్ నేను వినయంగా చెప్పాను. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కొన్ని పరిస్థితుల్లో మనకి పొత్తు పుదిరిన మీద కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలుగా సమీకరణాలు మారిన తర్వాత నిడదవోలు నియోజకవర్గానికి నన్ను పోటీ చేయించడానికి పంపారు. నిడదవోలు నియోజకవర్గానికి రావాలనేటువంటిది నా ఛాయిస్ కాదు, ఇక్కడికి రావాలని నేనేం ప్రత్యేకంగా కోరలేదు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటికే 90% ఎలక్షన్ పూర్తి చేసేసుకున్నాను. 90% వరకు పూర్తయింది, ఇక 10% మాత్రమే మిగిలింది. ఈ 2 నెలల కాలంలో అది పూర్తి చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో పెద్దలు సమీకరణాలు మారిన నేపథ్యంలో, పొత్తులు కుదిరిన నేపథ్యంలో అన్నిటికంటే మించి మనందరి సమిష్టి దృష్టిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సినటువంటి